సంహారం సంభవించినప్పుడు కాశీ క్షేత్రాన్ని కాపాడినట్లుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి కూడా తన చేతులతో పైకెత్తి కాపాడిన ప్రాంతం కొల్హాపూర్ ప్రాంతం. అందుకే కాశీ క్షేత్రానికి ఎంత ప్రాశస్త్యం ఉందో ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం కూడా అంతే ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఒకసారి అగస్త్య మహాముని పరమశివుని కాశీకి ప్రత్యామ్నాయంగా మరో క్షేత్రాన్ని చూపమని అడిగాడట. అప్పుడు పరమశివుడు కొల్హాపూర్ని చూపించాడట. ఇక స్థల పురాణం ప్రకారం ఒకసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వచ్చాడట. విష్ణుమూర్తి భృగు మహర్షి రాకను గమనించలేదు. ఆగ్రహించిన మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నాడు. వక్షస్థల భాగంలో కొలువై ఉండే లక్ష్మీదేవి ఒక ముని తన కాలితో తాకడాన్ని సహించలేక కోపంతో వైకుంఠాన్ని విడిచి కొల్హాపూర్ ప్రాంతంలో ఉండిపోయింది. అలా పంచగంగా నది ఒడ్డున మహాలక్ష్మి స్వయంభూగా వెలిసింది. మరో పురాణ కథనం ప్రకారం సతీదేవి దేహాన్ని భుజం మీద వేసుకుని శివుడు విలయతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి శరీర భాగంలోని నయనాలు ఇక్కడ పడ్డాయని, అలా అమ్మవారికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నాలుగు ద్వారాలు ఉండే ఈ క్షేత్రంలో అమ్మవారు తూర్పు ద్వారంలో కొలువై ఉంది. అమ్మవారి విగ్రహం నల్లరాతితో అందంగా మలచబడింది. నాలుగు చేతులతో పద్మం, కలశం, పాత్ర, పుష్పం పట్టుకుని దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారితో పాటు వెంకటేశ్వరుడు, వినాయకుడు, శివుడు, తుల్జాభవానీ దేవతలకి కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఇక ఆలయ విశేషానికి వస్తే, రథసప్తమి సమయంలో మూడు రోజుల పాటు అమ్మవారిపై సూర్యకిరణాలు ఎలా పడతాయో తెలుసా? మొదటి రోజున పాదాలపై సూర్యకిరణాలు పడతాయి, మరుసటి రోజున మధ్య భాగంపై పడతాయి, మూడవ రోజున ముఖంపై పడతాయి. ఈ దృశ్యం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆలయంలో వివిధ దేవత ఉపాలయాలతో పాటు దత్తాత్రేయుడికి కూడా ఒక ఆలయం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఈ ఆలయానికి వచ్చి భిక్ష స్వీకరిస్తాడని ప్రతీతి. సుమారు 6,000 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ ఆలయం అడుగడుగున ఆధ్యాత్మికతో శోభిల్లుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఈ ఆలయానికి వెళ్తే కాశీని దర్శించుకున్న పుణ్యం లభిస్తుందని 18 పురాణాలలోనూ ప్రస్తావించబడింది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.